एपी सीएम जगन ढिल्ली की बैलदेरी वेल्लारू। रेप उदयं प्रधान नरेंद्र मोदी तो जगन सवेश अटू के मंत्री निर्मला सीतारामन शेखावत जगन भेटी अवकाश में एपी की रावास निधु विदा विज्ञप्ति चेनार अलगे पे प्राजेक्ट अंशा के दृष्टि की तस्कने योचन जगन उ केंद्र प्रभुत्व एपी सरकार को शुभवार अच्छा शनिवार रोजे सीएम जगन ढिल्ली पर्यटन खरार चुस्क विशेष केन्द्र आर्थिक मंत्रिव शाख एपी प्रभुत् अदनप रुण पा अमति एपी राष्ट्र प्रभुत्व पब्लिक डिस्ट्रिब्यूशन सिस्टम ईजी आफ् डूइंग बिजनेस संस्करण विजयवंत अमल अदनप रुण तस्कुक केन्द्र प्रभुत्ट कल करोना कष्टकाल मोडी प्रभुत्व अदनप रुण अमति इव जगन सरकार कोरट कल दी तो इट पोलवरा संबंधी निधुन विद्लिए अंशाल दृष्टि में उच्चनी प्रधानमंत्री मोदी की धन्यवाद चुपड़ों एपी की इंका रावास निधु चर्चे सीएम जगन ढिल्ली वेल्लार। దీని సంబంధించి మరిత సమాచారం రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లైన్ లో అందిస్తారు గాలిబ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రారంభం కాబోతుంది మధ్యాహ్నం 3 గంటలకు కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలోని ఢిల్లీ బయలుదేరడం జరిగింది ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎంపీలు కూడా సీఎం వెంట వెళ్ళడం జరిగింది ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలకమైన అంశాల కేలక ఎజెండాగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రస్తావిస్తుంది ఈ రోజు రేపు 2 రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండబోతున్నారు అయితే ప్రధానంగా ప్రధాని మోడీకి సంబంధించిన అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఫైనల్ అవటం జరిగింది మొన్న శనివారం నాడే ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రధాని మోడీ భేటీ కూడా ఫైనల్ అయిన నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన పర్యటన జరగబోతుందని తెలుస్తుంది అయితే గతంలోనే అమిత్ షాని కలిసే సమయంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో బిజీ షెడ్యూల్ నేపథ్యంలోనే అప్పుడు ప్రధాని అపాయింట్మెంట్ దొరకలేదు అయితే శనివారం నాటికి రాష్ట్రానికి సంబంధించి పలు కీలకమైన ప్రాజెక్టులతో పాటు ఇటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి రుణం తీసుకునే విషయంలో కూడా కేంద్రం రాష్ట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక మంత్రులను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతోనే ముఖ్యమంత్రి భేటీ జరగబోతుంది చాలా కీలకమైన అంశాలే ప్రధానితోనే ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదాతో పాటు మరోపక్క అమరావతి భూములకు సంబంధించి దాంతోపాటు ఫైబర్ గ్రిడ్ సంబంధించి కూడా సిబిఐ విచారణ జరపాలని కూడా రాష్ట్రం కేంద్రానికి సిఫార్సు చేసిన నేపథ్యంలోని ఈ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధాని ముందుకు దృష్టి తీసుకోబోతుంది దాంతోపాటు మండలి రద్దు దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన మరింత నిధులతో పాటు పలు కీలకమైన తాజా రాజకీయ పరిణామాలపై కూడా ప్రధానితోని ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు అదే మనకున్న సమాచారం ప్రకారం రేపు ఉదయం 10 గంటలకి ప్రధానితోని ముఖ్యమంత్రి భేటీ జరగబోతుంది ఆ తర్వాత ఏదైతే ఉంది ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ముఖ్యమంత్రి పాల్గొబోతున్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నదీ జలాలకు సంబంధించి తీవ్రమైన 2 రాష్ట్రాలు ఇటు కృష్ణా బోర్డుకు పూర్తి స్థాయిలోనే ఇప్పటికే తమ ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఇప్పటికే 2 మార్లు ఇందుకు సంబంధించిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది ఈ నేపథ్యంలో రేపు కౌన్సిల్ సమావేశం జరగబోతుంది సమావేశంలోని జలవనరుల శాఖ మంత్రి చకావత్ నేతృత్వంలోని ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పాల్గొబోతున్నారు అదే అందులో భాగంగానే ముఖ్యమంత్రి నేరుగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు కూడా ఢిల్లీ పర్యటన దోహదపడే అవకాశం ఉంది ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాల విషయంలోని దాంతోపాటు పొద్దుటిపాడు సంబంధించిన ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం తెలిసి ఏపీపై ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో దీనికి రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా హోదా ఉందో దాంతోపాటు రాష్ట్రానికి న్యాయపరంగా ఎంతవరకు నీటికి సంబంధించి రావాల్సి ఉందో దానిపై కూడా ముఖ్యమంత్రి తన ప్రస్తావనతో రేపు కౌన్సిల్ సమావేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి మొత్తానికి ముఖ్యమంత్రి పర్యటన